నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో అనేది, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, కొత్తగా నా ఛానల్ చూస్తుంటూ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని ఫస్ట్ చాలామందికి సబ్స్క్రైబ్ చేసినా రావడం లేదు అని అంటున్నారు కదా, అదేమిటంటే దాంట్లో ఏమి ఫాల్ట్ లేదండి. సబ్స్క్రైబ్ చేస్తారు కదా, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేశాక బెల్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ నొక్కితే పైన 3 bells కనిపిస్తున్నాయి, ఫస్ట్ బెల్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్, నేను ఏ వీడియో తీసినా ఆ నోటిఫికేషన్స్ అంటూ మీకు వస్తుందండి. హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి హాలిడేస్ కదా, పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కదా. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమేమి ప్లాన్ చేసుకున్నారో అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రజెంట్ మాకేమంటూ ప్లాన్ లేదండి, ఏమో చెప్పలేము, సడన్గా ఏమన్నా ప్లాన్స్ ఉంటాయా అనేది కూడా నాకు తెలియదు, అది మా హస్బెండ్ ఇష్టం కాబట్టి. పిల్లలు అయితే వాళ్ళ అమ్మమ్మ గారు ఊరికి వెళ్తున్నారు, నానమ్మ గారు ఊరు అమ్మమ్మ ఊరు దగ్గర దగ్గరే కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఓకే, ఈరోజు నేను ఏ వీడియో చేస్తున్నానంటే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అది కూడా ఏంటో చెప్తాను. అమెజాన్ సేల్స్ నడుస్తుంది కదా, అది 28th నుంచి ప్రైమ్ వాళ్ళకి, 28th నుంచి 29th నుంచి ఏమో మామూలు వాళ్ళకి, ఇది మీకు ఉపయోగపడుతుందని. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ ఇయర్ ఏమేమి తీసుకున్నానో అది ఎలా యూజ్ అయినాయో నేను చూపించే అన్ని 5 ratings చూపిస్తున్నానండి. నేను తీసుకున్న ప్రోడక్ట్స్ చాలా మట్టికి మంచివి, 5 rating ఉన్న ప్రోడక్ట్స్ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇదండి, కెటిల్ తీసుకున్నాను నేను. ఇది నాకైతే డైలీ యూజ్ అవుతుంది. ఇది నాకు ప్రైస్ వచ్చేసి అప్పుడు అరౌండ్ 800 అయితే, నాకు అమెజాన్ ప్రైమ్ ఉంది కాబట్టి నాకు 650 అలా పడింది అనుకుంటా, అంటే 650 రేంజ్లోనే పడింది. ఇది కిచెన్ షెఫ్ అండి, మీకు రివర్స్లో కనిపిస్తుంది కదా, ఇది కిచెన్ షెఫ్. దీనికి రేటింగ్ కూడా చాలా బాగుంది, ఆ రేటింగ్ కాదు, నేను కంఫర్ట్ ఫీల్ అయ్యాను దీని గురించి. మార్నింగే హాట్ వాటర్ తాగుతాం కదా, నాకైతే బాగా యూజ్ అయింది. ఇది ఇలా ఫ్లెగ్ పాయింట్ వస్తుంది, దీన్ని ఇలా పెట్టేసేయాలి, ఇలా పెట్టేసి దీంట్లో ఆల్రెడీ వాటర్ పోస్తాం కదా వేస్తాము. ఇదిగోండి ఫ్లెగ్ పాయింట్, ఈ ఫ్లెగ్ పాయింట్ మనం ఆన్ చేస్తే ఇది ఆటోమేటిక్ అండి. ఇది ఎగ్ బాయిలర్ చూపించాను కదా ఆటోమేటిక్, ఇది కూడా అంతే, మనం ఆన్ చేస్తే చాలు అదే ఆఫ్ చేసేసుకుంటుంది. నా ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇదండి, నేనైతే చాలా అంటే నేను చూపించినాయన్ని ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నాయి చూపిస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి, సెకండ్ ప్రోడక్ట్ నాకు చాలా చాలా ఇష్టమైంది, మినీ చాపర్. మినీ చాపర్ అంటే మిక్సీ టైప్, వండర్ షాప్ వాళ్ళది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువేనండి, కానీ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి 2 jars ఇచ్చారు, ఇది చిన్న జారు. జస్ట్ మనం ఏంటంటే ఫ్లెగ్ పెడతాం కదా, స్విచ్ ఆన్ చేశాక జస్ట్ దీన్ని, ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా పెట్టి జస్ట్ ఇలా అంటే చాలు, ఇది బ్లెండ్ అయిపోతుంది. బ్లెండర్ ఇదొక జార్ అయితే, ఇదొక జారు పెద్దది, మ్యాక్సిమం ఇదే యూజ్ చేస్తానండి నేను. జ్యూస్కి అయితే కంపల్సరీ ఇది సపరేట్, ఇంకా దీంట్లో అంటే పౌడర్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అటువంటివి అయితే నేను దీంట్లో చేయను, నాకు ఆల్రెడీ మిక్సీ ఉంది కాబట్టి మిక్సీలో చేస్తాను. ఇదైతే సపరేట్గా జ్యూస్ కానీ తీసుకున్నాను. ఇది దీని ప్రైస్ వచ్చి 2500 ఉంది, నేను రీసెంట్గా చూశాను మా మదర్కి కొందామని, 2500 ఉంది. నేను తీసుకునేటప్పుడు కూడా 2200-300 ఉంది. నేను తీసుకునేది ఆఫర్లో తీసుకున్నాను కాబట్టి 1800 పడిందండి. దీంతోపాటు 2000కి అయితే గ్లాస్ సెట్స్ వస్తుంది, దీంతోపాటు నాకు గ్లాస్ సెట్స్ అవసరం లేదు కాబట్టి 1800 నేను తీసుకున్నాను వైట్ కలర్ది. 2000 చేంజ్ పెడితే మాత్రం కలర్స్ ఉంటుంది, బ్లాక్ కలర్ వస్తుంది. ఇప్పుడు న్యూగా లాంచ్ అయింది, కొంచెం బ్లూ కలర్లో లాంచ్ అయింది, అది కూడా ఉంది, నేను వైట్ తీసుకున్నాను. ఇదే నాకంటే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా నేను ఎలా బ్లెండ్ చేస్తారు, ఏమేమి చేసుకుంటారో కూడా చూపిస్తాను త్వరలోను. ఇది ఒకటి, నెక్స్ట్ ప్రోడక్ట్, ఇది సెకండ్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి, సారీ ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనుకున్నాను కానీ కాదు, అమెజాన్లో తీసుకున్నాను నేను. అంటే నేను కొన్ని ప్రోడక్ట్స్ రెండు ఒకసారి చేయడం వల్ల రెండు ఒకసారి నేను పర్చేస్ చేశాను, అందుకని కొంచెం
దాన్ని ఉంటారు. కొంచెం తడబడ్డాను. ఇదండి ఎగ్ బాయిలర్, నేను క్లియర్గా చూపించాను కానీ నా వీడియోస్ నాకేంటో నా నేను అనుకున్న ఏమి జరగడం లేదు. అన్నీ నాకు సగం సగమే జరుగుతుంది. నాది నేను ఆన్ చేశాను అనుకుంటున్నాను కానీ నాది ఫోన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. నేను చేసినది చాలా మటుకు వీడియోస్ అలాగే అయినాయి. నిన్న నేను వీడియో చూస్తే మా ఫ్రెండ్ అడిగింది, నీకు ఎగ్ బాయిలర్ గురించి పూర్తిగా చెప్పలేదు, ఎన్ని ఎగ్స్ పడతాయి కూడా చెప్పలేదు అన్నారు. నేను అందుకనే ఈ ప్రొడక్ట్ దీని గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఇదిగోనండి, ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, ఇది ఆన్ ఆన్ చేసేస్తాం కదా, ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. దీంట్లో 7x పడతాయండి. ఇదిగోండి, హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్స్లో మెయిన్ బిగ్ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లోనే ఎన్ని హోల్స్ ఉన్నాయి, 7x పడతాయండి. ఎక్స్ పడతాయి, చూసారా బ్లాక్గా అయిపోయింది. ఇదే నేను మైనస్ అన్నాను, కానీ ఇది కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అంట స్క్రబ్తోనూ. నేను రివ్యూ చూశాను కానీ ఏమాత్రం దీంట్లోకి వాటర్ వెళ్ళకూడదు, మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను క్లీన్ చేయడం లేదు. జస్ట్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేయాలి. నేను 2 times వాడాను ఇది, 2 times కాదు, ఒక 3 times 4 times అనుకుంటా వాడాను. నేను క్లీన్ చేసి చూపిస్తాను, నేను అది కూడా ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేది కూడా చూపిస్తాను. ఇది ఉంది కదా, దీనికి మెజర్మెంట్ కప్ ఇస్తారు. సారీ, సన్నీ కప్పు బయటికి పాడేశాడు, నేను చూసుకోలేదు. ఇంట్లో వస్తువులు ఏమి పిల్లలు ఉంచారు కదా, మనకి మెజర్మెంట్ అనే అవసరం లేదండి. 7x అంటే ఈ ప్లేట్ నిండుగా పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారా చిన్న కార్నర్ కనిపిస్తుంది, నేను వేలిపోయి ఈ పైది కదా ఈ కిందది, ఈ కింద వరకు వాటర్ పోసేసుకుంటే చాలు. అప్పుడు ఇది ఉంది కదా వైట్ కలర్ది, ఇది ఇక్కడ పెట్టేస్తే ఎక్స్ పెట్టేసుకోండి. ఎక్స్ పెట్టేసుకొని ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ పెట్టేస్తే ఆటోమేటిక్గా మనకి ఎక్స్ మీ నంబర్ 15 minutes రెడీ అయిపోతుంది. ప్లస్ ఏంటంటే మనకి ఎక్స్ బ్రేక్ అవ్వండి మెయిన్. నేను అంటే ఎవరైనా ఇంటికి వచ్చి మనం ఎగ్ కర్రీ ఏమైనా పెడితే ఎగ్స్ కొంచెం ఏమవుతుందంటే మనం ఉడకబెట్టేటప్పుడు, అంటే బిగినర్స్ గురించి చెప్తున్నానండి, సరిగ్గా ఉడకబెట్టడం రాదు. టైం ఎంత టైం తీసుకోవాలనేది కూడా వాళ్ళకి ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి, స్క్రాచెస్ రావు, మంచిగా ఎగ్ బలంగా వస్తుంది. నాకు అందుకని ఇది బాగా నచ్చింది. ఇదండి 7x పడుతుంది. దీనికి డబల్ లేయర్ కూడా ఉంటుంది, ఈ లేయరే ఉంటుంది, దీనిపైన ఇంకో లేయర్ కూడా ఉంటుంది పెద్దది. మీకు 14x కావాలంటే అది కూడా తీసుకోండి. నేనైతే చిన్నది తీసుకున్నాను, మా ఫ్యామిలీకి డైలీ ఉపయోగపడుతుంది. మార్నింగే పిల్లలకి నేను ఎగ్ బాయిల్ చేసి పెడతాను కాబట్టి నాకు ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఆఫీస్ చేసి వాళ్ళకి బిగినర్స్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అండి ఇది ఎగ్ బాయిలర్. ఓకే, 4th product చూపిస్తాను నేను. 4th product వచ్చి వాక్యూమ్ క్లీనర్ అండి. కనిపిస్తుందా, ఇది వాక్యూమ్ క్లీనర్. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇది ఎందుకంటే లెంతీ వీడియో అయిపోతుందని జస్ట్ చూపిస్తున్నాను. మీకు ఏవే ప్రోడక్ట్స్ అంటే, మీరు ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నారంటే ఏ కంపెనీ తీసుకోవాలనేది కూడా కొంచెం థాట్ ఉంటుంది కదా. నేను యూజ్ చేశాను కాబట్టి ఆ కంపెనీ చెప్తాను, మీరు కావాలంటే చెక్ చేసుకుని మీరు తీసుకోండి. ఇది ఈ కంపెనీ వచ్చేసి 1 minute యురేకా అండి. యురేకా అనేది 5 rating ఉంటుంది, యురేకా బ్రాండెడ్ కంపెనీ. ఇది నేను తీసుకునే టైంలో మామూలు అంటే కాస్ట్ వచ్చేసి 3500 ఉంది. ఇది నాకు బాగా గుర్తు, ఎందుకంటే ఇది నేను ఇంకోటి కూడా తెప్పించాను, మా ఫ్రెండ్ తెచ్చుకున్నది, మా ఫ్రెండ్ నన్ను చూసి తీసుకుంది, అందుకనే నాకు బాగా గుర్తు. 3500 ఉండేది. ఇది నాకు మీ నంబరు 2000 అంటే ప్రైమ్లో ఉండడం బట్టి ఏమో నాకు తెలియదు కానీ 2000 పడిందండి. అప్పుడు ఈ సేల్లోనే తీసుకున్నాను, దివాళీ సేల్స్ జరిగినప్పుడే తీసుకున్నాను ఇది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను దివాళీకే తీసుకున్నానండి, ఈ ఎగ్ బాయిలర్ తప్ప కన్వేయర్ని దివాళీ సేల్కే తీసుకున్నాను నేను. ఇదైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇది నాకు చాలామంది ఫారెన్స్ వాళ్ళు అయితే వాక్యూమ్ క్లీనర్ లేకుండా వాళ్ళకి రోజంటూ ఉండదు కదా, అంటే క్లీనింగ్ సెక్షన్లో. నాకైతే ఇది సోఫాస్ ఉంటాయి కదా, సోఫాకి మనం క్లీన్ చేస్తాం కానీ డీప్గా క్లీన్ చేయం కదా, దానికైతే బాగా ఉపయోగపడింది. ఇది కూడా సపరేట్ వీడియో తీసి నేను కంపల్సరీ పెడతాను, దీనివల్ల యూజ్ ఏంటో. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేయండి. ఇదిగోండి ఇట్లా వస్తుంది. దీంట్లో నేను ఆల్రెడీ క్లీన్ చేశాను మార్నింగ్, అందుకే కొంచెం డస్టీగా ఉంది. లోన ఒక క్యాప్ అంటూ ఉంటుంది, డస్ట్ తీసుకునేది, అది నేను వాష్ చేశాను. కానీ ఇది వాడినప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలండి, ఎందుకంటే లోన ఉన్న బ్యాగ్ ఉంటుంది కదా,
ఆ బ్యాగ్ నేను సర్చ్ చేస్తున్నానండి, ఎక్కడన్నా దొరుకుతుందేమో అని ఆగ్రోమెట్లో అడిగాను. ఆ టైంలో నాకు కుదరలేదని తీసుకోలేదు. ఈసారి ఎక్కడ దీని బ్యాగ్స్ కూడా ఎక్కడ దొరుకుతాయి కూడా నేను సర్చ్ చేసి మీకు నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి సారీ దీనికి ఇలా స్టిక్స్ వస్తాయండి, ఇలా ఇలాంటివి ఒక 3 వస్తాయి. ఎందుకంటే మనం లెంత్ ఉండాలి కదా మనం క్లీన్ చేసుకునేటప్పుడు, ఇలా స్ప్రింగ్ టైప్ కూడా వస్తుంది చూసారా, ఇలాగా స్ప్రింగ్ టైప్. ఇక్కడ మనం మిషన్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్, అంటే ఏసీ క్లీన్ చేసుకోవాలన్నా, సోఫా క్లీన్ చేసుకోవాలన్నా, కిటికీ ఏమన్నా క్లీన్ చేసుకోవాలన్నా డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ ఉంటాయి. ఇక్కడ నేను మొత్తం మీకు నేను ఒకరోజు చేసి సపరేట్ వీడియో పెడతానండి. ఇదైతే మనకైతే 100% బాగా యూజ్ అవుతుంది. సోఫా ఉన్న వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవుతుందండి. ఏసీ ఉన్నా ఏసీ రిప్లేస్ చేసుకుంటారు కదా, ఒకసారి చూపిస్తాను నేను. అక్క పైన లేయర్ ఉంది కదా, చాలామంది దాన్ని ఏం చేస్తారంటే వేరే షాప్ వాళ్ళని పిలిపించి క్లీన్ చేసుకుంటారు కదా డోర్స్ ఓపెన్ చేసి. అలా అవసరం లేదండి, మనమే ఓపెన్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా వాక్యూమ్ క్లీనర్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. అలెక్సా ఇప్పుడు చాలా అంటే ట్రెండింగ్లో ఉంది ఇది. ఇది తీసుకున్నా నేను మీకు ఆపరేట్ చేసి చూపించవచ్చు, కానీ కాపీరైట్స్ పడతాయండి. సాంగ్స్ కానీ ఏమన్నా మీకు అంటే ఛానల్లో వస్తే కాపీరైట్స్ పడతాయని చూపించడం లేదు. లెస్సా అండి, ఇది ఫ్లెగ్ అటాచ్ చేయాలి దీని. ఇది సారీ 4000 అండి, 4000 అయితే నాకు 2200కి, అది 200 ఎందుకంటే నాకు ఎల్ఈడి బల్బ్ వచ్చింది దీంతో పాటు. ఇంకొకటి సంథింగ్ గుర్తులేదండి, ఏదో దీంతో పాటు 2 వచ్చినాయి, అందుకని 2000కి ఇది. ఇప్పుడు ప్రైస్ ఉందో లేదో నాకు తెలియదు, ఇప్పుడు ఇంకా తగ్గొచ్చు నాకు తెలిసే, అప్పుడు కొత్త కాబట్టి. ఇది తీసుకున్న బ్లాక్ కలర్లోది, ఇది ఫ్లెక్ పాయింట్. ఇది ఉండాలంటే కంపల్సరీ అమెజాన్ ప్రైమ్ మెంబర్ ఉండాలి, ప్లస్ యూట్యూబ్ వైఫై ఉండాలి. దీని మనం ఫోన్లో యాప్ తీసుకోవాలి, ఈ 3 ఉంటేనే ఇది పనిచేస్తుంది. మెయిన్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది. ప్రైమ్ కంపల్సరీ ఉండాలండి ఇది యూజ్ చేయాలంటే, అందుకే చెప్తున్నాను నేను. ఇది కొనేసుకుంటే దానివల్ల కాదు, దీని ఇది కొనుక్కుంటే దీని వెనకాల 3 మాత్రం కంపల్సరీ చేయాలి. అమెజాన్ ప్రైమ్ ఉండాలి, వైఫై ఉండాలి, అండ్ ఎల్ఎస్ఐ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి మనం. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. మీకు నేను సాంగ్స్ వినిపించాను కానీ ఎల్ఎస్ఐ సౌండ్ వినిపిస్తాను చూడండి. నేను చేసుకున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఇది ఆన్ అవుతుంది. ఇది గ్రీన్ కలర్లోకి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఈ లైటింగ్ ఆఫ్ అయిపోయింది కదా, ఇప్పుడు చూడండి. ఎలెసా ప్లే ది భరత్ అని నేను మూవీ సాంగ్స్. భారత్ అని నేను, ద సాంగ్ ఆఫ్ భారత్ బై డేవిడ్ సైమన్, స్టార్టింగ్ నౌ ఆన్ అమెజాన్ మ్యూజిక్. చూసారా వినిపించిందా, నేను సాంగ్ పెట్టలేదు కానీ దాని వాయిస్ వినిపించాను కదా. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ చూపించాను కదా, ఇవన్నీ నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. ఎలెసా అండ్ ఎగ్ బాయిలర్ అయితే రీసెంట్గా తెప్పించినాయి కాబట్టి చెప్తున్నాను. ఈ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయండి, ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి అది నేను మీకు చెప్తున్నాను. మీరు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఈ ప్రోడక్ట్స్ అయితే 5 రేటింగ్ ఇస్తున్నాను నేను దీనికి. ఓకే ఫ్రెండ్స్, పర్పుల్లో సేల్ నడుస్తుంది, మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్కిన్ కేర్ మీద హెయిర్ కేర్ మీద ఏమన్నా మీకు ఇంట్రెస్ట్గా తీసుకోవాలనుకుంటే పర్పుల్లో తీసుకోండి. ఆల్ ప్రోడక్ట్స్ మీద 80% సేల్ నడుస్తుందండి. అలాగే మనం ప్రోడక్ట్స్ తీసుకుంటాం కదా, మన కూపన్ వస్తుంది బుక్ మై షోది. మనం ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, ఆ కూపన్ తీసుకొని బుక్ మై షోలో టికెట్స్ కూడా మనం తీసుకోవచ్చు అండి, హ్యాపీగా మూవీ కూడా చూడొచ్చు. అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా సేల్ నడుస్తుంది, 28th నుంచే అంటే మెంబర్షిప్ ఉన్న వాళ్ళకైతే 28th నుంచి, మెంబర్షిప్ లేని వాళ్ళకైతే 29th నుంచి అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ దసరా స్టార్ట్ అయిపోతుంది కదా రేపొద్దున్న, అంటే టుమారో నుంచే కదా సాటర్డే. మీరు అందరూ బాగా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే చాలామంది పూజలు ఇవన్నీ ఉంటాయి కదా. మాకంటూ దసరా అంటే పూజలు అటువంటివి ఉండవండి. వినాయక చవితికి అయితే ఉంటుంది కానీ దసరాకి అయితే ఉండదు, మా అత్తమ్మ వాళ్ళకి ఉంటుంది. నేనైతే ఏ ఇయర్ చేయలేదు, అంటే
మామూలుగా అయితే మనం దండం పెట్టుకుంటాం అనే ఓకే కానీ వినాయక చవితి ఇలా చేసుకుంటాం కదా చాలామంది, అలా అయితే నేను చేసుకోనండి. మా అత్తయ్య వాళ్ళు అయితే చేస్తారు. నేను కూడా వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఊరికి, నా వెళ్తే మాత్రం కంపల్సరీ మా అత్తమ్మ వాళ్ళ ఊరు అండ్ మా ఊరు కూడా చూపిస్తాను. మీరు ఏమేమి ప్లాన్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నారు, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. మళ్ళీ నేను నాకు తెలిసి సండే పెడతాను అనుకుంటా వీడియో అనేది, ఎందుకంటే కొంచెం పనులు ఉన్నాయండి అందుకనే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.